స్వరము నీ కొరకే. మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా, దయచేసి మీ బైబిల్ తెరవండి. మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానించేటప్పుడు మొదటిగా నేను చెప్పినట్టుగా ఇందులో ఎక్కువ పేర్లు కనిపిస్తాయి. అలా ఎక్కువ పేర్లు కనిపించినప్పుడు దయచేసి ఏ ఒక్కరు కూడా ఎందుకు ఇలా పేర్లు చదువుకుంటూ ఉండాలి అనే భావన కలిగి ఉండకుండా దేవుని యొక్క వాక్యంలో ఉన్న విశేషాలు ఏమిటో, శ్రేష్టమైన సత్యాలు ఏమిటో గ్రహించటానికి వారి పేర్లు వారి ప్రాంతాలు కూడా చాలా చాలా అవసరం. బైబిల్లో ఏ ఒక్క వచనం కూడా వ్యర్థమైంది కానే కాదు, ఎందుకంటే ఈ బైబిల్ను రచింపచేసింది లేక బైబిల్కు గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన ఏ వచనాన్ని కూడా వ్యర్థంగా బైబిల్లో లిఖింపచేయడం అనేది సత్యం గనుక బైబిల్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. బైబిల్లో ఉన్న సత్యాలు, ఎస్పెషల్లీ నెహెమియా 3వ అధ్యాయంలో ఉన్న అనేక విలువైన సత్యాలు మనం తెలుసుకుందాం. 3వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విలువైన సత్యాలు మొదటిగా ఈరోజు మీతో పంచుకుంటాను. 3వ అధ్యాయంలో నెహెమియా అలాగే అక్కడున్న యెరూషలేములో ఉన్న యూదులు కలిసి నిర్మించిన గుమ్మాలు మొత్తం 10. అక్కడ 10 గుమ్మాలు ఉన్నాయి. అనగా యెరూషలేము ప్రాకారము చాలా పెద్దది. అది పట్టణం చుట్టూ నిర్మించబడినటువంటి ప్రాకారము. ఆ పట్టణంలో ఒకే ద్వారం గుండా కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఆ పట్టణంలో ప్రవేశించటానికి 10 గుమ్మాలు నిర్మించటం జరిగింది. 10 గుమ్మాలు ఏమిటో నేను మీతో పంచుకుంటున్నా. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, అది మొదటి వచనంలో. 2వ గుమ్మము మత్స్యపు గుమ్మము, అది 3వ వచనము. 3వ గుమ్మము 6వ వచనము పాత గుమ్మము. 4వ గుమ్మము 13వ వచనము లోయ ద్వారము లేదా లోయ గుమ్మము. 14వ వచనము 5వ గుమ్మము పెంట గుమ్మము. 15వ వచనము 6వ గుమ్మము ధార గుమ్మము. 26వ వచనము 7వ గుమ్మము నీటి గుమ్మము. 28వ వచనము 8వ గుమ్మము గుర్రపు గుమ్మము. 29వ వచనము 9వ గుమ్మము తూర్పు ద్వారము. 31వ వచనము 10వ గుమ్మము లేదా 10వ ద్వారము మిస్పాదు ద్వారము. కొన్ని చోట్ల ద్వారమని మరికొన్ని చోట గుమ్మమని ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు దొరికిందా, 10 గుమ్మాలు దొరికినాయా? నేను మొత్తం వచనం చదవలేదు కాబట్టి ఆ వచనంలో ఎక్కడ ఆ గుమ్మము అనేది మీరు ఒకవేళ గుర్తించలేకపోతే కనీసం మార్కన చేసుకున్నారా? సో మొత్తం ఎన్ని? 10 గుమ్మములు లేదా 10 ద్వారములు. ఈ 3వ అధ్యాయంలో గుమ్మముల గురించి మనం ఎక్కువగా చూస్తాం. మరి ఈ 10 గుమ్మములు ఎవరు కట్టారు, ఎవరిని వాడుకున్నాడు నెహెమియా, లేదా ఈ పని చేయడానికి ఎవరెవరు ముందుకొచ్చారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటిగా యాజకులు ముందుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్ 1వ వచనము యాజకులు ముందుకొచ్చారు. 8వ వచనము బంగారు పనిచేయవాళ్ళు ముందుకొచ్చారు. అదే 8వ వచనంలో ఔషధ జ్ఞానియగు అతను కూడా ముందుకొచ్చాడు. 12వ వచనంలో కుమారులు కుమార్తెలు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. 16వ వచనంలో అధిపతులు పాలు పంచుకున్నారు. 17వ వచనంలో లేవీయులు పాలు పంచుకున్నారు. 17వ వచనం చివరి భాగంలో అధిపతులు పాలు పంచుకున్నారు. 31వ వచనము 32వ వచనములో వర్తకులు పాలు పంచుకున్నారు. 32వ వచనంలో కూడా వర్తకులు బాగు చేసిరనే చివరి మాట కనిపిస్తుందా? వర్తకులు బాగు చేసిరి, రైట్. సో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ గుమ్మములను అలాగే గోపురములను నిలబెట్టడానికి ఎవరెవరిని నెహెమియా వాడుకున్నాడయా అంటే యాజకులను వాడాడు, అలాగే బంగారు పనిచేసే వారిని వాడాడు, ఔషధ జ్ఞానులను వాడాడు. ఔషధ జ్ఞానులు అంటే అత్తరు తయారు చేసేవాళ్ళు కావచ్చు, మందులు తయారు చేసేవాళ్ళు కూడా కావచ్చు. యాజకులు పాలు పంచుకున్నారు, వర్తకులు పాలు పంచుకున్నారు, లేవీయులు పాలు పంచుకున్నారు, బంగారు పనిచేసేవాళ్ళు పాలు పంచుకున్నారు, ఔషధ జ్ఞానులు పాలు పంచుకున్నారు, కుమారులు పాలు పంచుకున్నారు, కుమార్తెలు పాలు పంచుకున్నారు, అధికారులు కూడా
పాలు పంచుకున్నారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఆ గుమ్మములు నిలబెట్టబడినాయి. ఆ గుమ్మములు ఆ గుమ్మముల పనిని వారు పూర్తి చేయగలిగినట్టుగా మనం చూస్తున్నాం. అనగా దేవుని పనిలో అందరూ దేవునికి కావాలి. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో, నువ్వు అబ్బాయివో లేక అమ్మాయివో, పురుషునివో లేక స్త్రీవో, భర్తవో భార్యవో, వ్యాపారం చేసేవాడివో లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగిన వ్యక్తివో, ఏదైనా ఎవరైనా సరే దేవుని పనిలో దేవుడు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు కావలసింది ఏమిటంటే నీ ఎబిలిటీస్ కాదు, కానీ దేవుడు కావాల్సింది నీ అవైలబిలిటీ. దేవుని యొక్క గొప్ప సేవలో ఓ భక్తుడు సెలవిచ్చాడు, ఇన్ గాడ్స్ సర్వీస్ యువర్ గ్రేటెస్ట్ ఎబిలిటీ ఈజ్ యువర్ అవైలబిలిటీ. దేవుని యొక్క సేవలో నీకున్న గొప్పతనం ఏమిటయ్యా అంటే దేవునికి అందుబాటులో ఉండటమే. నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నట్లయితే దేవుని పని చేయడానికి ప్రభువా నేను ఉన్నాను నన్ను పంపు అనేటటువంటి, నేను ఉన్నాను నన్ను వాడుకో అనేటటువంటి మనస్తత్వము సిద్ధపాటును కలిగి ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుడు వాడుకుంటాడు, డెఫినెట్గా దేవుడు తన పనిలో నీకు కూడా చోటిస్తాడు. కాబట్టి అనేక రకాల మనుషులు ఈ పనిలో పాలు పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఒక యెరూషలేము లోపల ఉన్నవారు మాత్రమే కాదు, యెరూషలేము బయట ఉన్నవారు కూడా వచ్చి పాలు పంచుకున్నారు. అది ఈ గుమ్మములు కట్టే విషయంలో, ఈ ప్రాకారములు కట్టే విషయంలో అదొక ప్రత్యేకత. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యెరూషలేము గుమ్మములు కానివ్వండి, యెరూషలేము ప్రాకారము కానివ్వండి, అది ఎవరికి క్షేమాన్నిస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి మేలు చేస్తుంది అంటే ఆ యెరూషలేము లోపల నివసించే వారికే ఆ ప్రాకారం వల్ల ఉపయోగం, ఆ గుమ్మముల వల్ల ఉపయోగం. ఎందుకంటే లోపల నివసించే వారికే క్షేమాన్ని, భద్రతను, సెక్యూరిటీని ఆ గుమ్మములు అలాగే ఆ ప్రాకారము కలుగజేస్తుంది. ఆ పట్టణానికి బయట ఉండేవారికి ఈ ప్రాకారం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అనగా మీ ఇంటికి గొన్నెం కానివ్వండి, ఆ ఇంటికి మీరు వేసే తాళం కప్ప కానివ్వండి, ఎవరికి అది మంచి చేస్తుంది? ఆ ఇంటి లోపల ఉన్నవారికి లేదా ఆ ఇంటి ఓనర్స్కి మేలు చేస్తుంది, బయట వాళ్ళకు వచ్చే మేలేమీ లేదు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే కేవలం యెరూషలేము లోపల ఉన్నవాళ్లే కాదు, యెరూషలేముకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అదేమిటో దేవుడు తన ఆత్మకార్యాన్ని చేస్తున్నప్పుడు, దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని తన ప్రజల ద్వారా జరిగిస్తున్నప్పుడు లోపలున్నవారే కాదు బయట ప్రాంతం వారు కూడా కలిసికట్టుగా వచ్చి ఆ పనుల్లో పాలు పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా నేను నమ్ముతున్నాను మన కల్వరి టెంపుల్ స్థలాన్ని స్వాధీనపరచుకునే విషయంలో కేవలం మన మందిర సభ్యులే కాదు, మందిరం నిర్మించే విషయంలో కేవలం మన మందిర సభ్యులే కాదు, మన మందిరాన్ని ప్రేమించే, మన సేవను ప్రేమించేటటువంటి వాళ్ళు రాష్ట్ర నలుమూలలా ఉన్నారు. నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను రాష్ట్ర నలుమూలల నుంచి అనేక వేల మంది, వందల మంది ప్రజలు ముందుకొచ్చి మన పరిచర్యను బలపరుస్తారని, మన పరిచర్య కొరకు ప్రార్థిస్తారని, మన పరిచర్య కొరకు చేయూతనిస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. కాబట్టి ఆ యెరూషలేము ప్రాకారము నిర్మించే విషయంలో, గుమ్మములు నిలబెట్టే విషయంలో కేవలము లోపల ఉన్న యెరూషలేములో నివసించిన వారే కాదు, బయట వారు కూడా, బయట ప్రాంతాల వారు కూడా వచ్చి ఆ యెరూషలేము ప్రాకారములు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. అలా బయట నుంచి వచ్చి నిర్మించిన వాళ్ళు ఎవరో కూడా బైబిల్లో ఉంది, 3వ అధ్యాయము. అలా బయట నుంచి వచ్చి నిర్మించిన వాళ్ళు ఎవరంటే 2వ వచనము, 3వ అధ్యాయము 2వ వచనము. అతనిని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. 5వ వచనము, వారిని ఆనుకొని తెకోయులు బాగు చేసిరి. యెరికో ఎలా ఒక ప్రాంతమో అలాగే తెకోవి అనేది కూడా ఒక ప్రాంతం. కాబట్టి ఇవన్నీ కూడా యెరూషలేముకు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళంతటి వాళ్లే వచ్చి ఇది దేవుని పని అయితే మా పని అని స్వచ్ఛందంగా వచ్చి పాలు పంచుకుంటున్నారు. సో మొదటిగా ప్రధాన యాజకులు నిర్మించిన తర్వాత వెంటనే వచ్చి పనిలో పాలు పంచుకుంది ఎవరట? యెరికో పట్టణస్థులు. యెరికో పట్టణం ఇంచుమించు 15-20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఆ యెరూషలేముకు, రైట్? యెరికో పట్టణస్థులు వచ్చి కట్టారు. 5వ వచనంలో, మరి ఇంకెవరు వచ్చారట? తెకోవీయులు, అనగా తెకోవా అనే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. తెకోవీయులు అంటే ఎవరో తెలుసా మీకు? ఆమోసు ఏ పట్టణం వాడో తెలుసా, ఏ ప్రాంతం వాడో తెలుసా? తెకోవీ ప్రాంతం వాడే. ఆ తర్వాత ఆ విషయాలు మీతో పంచుకుంటా. సో తెకోవీయులు వచ్చి బాగు చేశారు. 7వ వచనము,
వారిని ఆనుకొని గిబియోనీయులు వచ్చారు. గిబియో అనే ప్రాంతం నుంచి వచ్చి కట్టారు. రైట్. 13వ వచనము, లోయ ద్వారమును హానోనును జానోహ కాపరస్తులు, జానోహ అనే ప్రాంతంలో ఉండే కాపరస్తులు వచ్చి అక్కడ లోయ ద్వారాన్ని నిర్మించారు. 14వ వచనము, బేత్ హక్కేరము ప్రదేశమునకు అధిపతి అయిన, అనగా బేత్ హక్కేరము అనే ప్రాంతానికి అధిపతి అయిన మల్కియా పెంట గుమ్మమును బాగు చేశాడు. అంటే రేఖాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మాన్ని బాగు చేశాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడట? బేత్ హక్కేరం అనే ప్రాంతం నుంచి వచ్చాడు. 15వ వచనము, అటు వెనుక మిస్పా ప్రాంతానికి ప్రదేశానికి అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేశాడు. సో మిస్పా ప్రాంతం నుంచి కూడా వచ్చారు. 16వ వచనము, అతనిని ఆనుకొని బెత్సూరు అనే ప్రాంతం నుంచి కూడా వచ్చి కట్టారు. 17వ వచనంలో, కెయీలా యొక్క సగభాగమునకు అధిపతి అయిన, కెయీలా అనే ప్రాంతానికి సగభాగానికి అధిపతి అయిన హషబ్యా వచ్చి బాగు చేశాడట మరికొంత భాగాన్ని. రైట్. సో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ప్రాకారములను లేదా గుమ్మములను నిలబెట్టిన వాళ్ళు కేవలము యెరూషలేములో ఉన్న ప్రజలే కాదు, యెరూషలేము బయట ఉన్నవారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు బాగు చేశారు. సో మొత్తం ఎన్ని గుమ్మాలండి ఇక్కడ? మొత్తం 10 గుమ్మాలు మనం చూస్తున్నాం. ఎవరెవరు ఆ పనిలో పాల్పంచుకున్నారో కూడా మనం చూసాం. వితిన్ ద సర్కిల్, అంటే వితిన్ ద టెరిటరీ, వితిన్ ద ఫోర్ట్, వితిన్ ద వాల్, ఆ గోడ లోపల ఉన్న వాళ్ళు ఎవరో మనం చూసాం. ఎవరెవరు వాడబడ్డారో, ఎవరెవరు పనికొచ్చారో, ఎవరెవరు పనిచేశారో మనం చూసాం. అంతేకాకుండా ఆ ప్రాకారం నిర్మించడానికి ప్రాకారం బయట ఏ ఏ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ప్రాకారాన్ని నిర్మించారో కూడా మనం చూసాం. రైట్. ఇప్పుడు ఒక విలువైన సత్యాన్ని మీతో పంచుకొని నేను ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ఏమిటి అనంటే, 1వ వచనము, ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమేయ గోపురము వరకును హనన్యలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతనిని ఆనుకొని ఎరుకో పట్టణము వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మము హస్సేనాయ వంశస్థులు కట్టిరి. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, 2వ గుమ్మము మత్స్యపు గుమ్మము లేదా చేపల గుమ్మము. గొర్రెల గుమ్మము, గొర్రెల ద్వారము దేనికి సూచన? త్యాగమునకు సూచన, బలియాగమునకు సూచన, రక్షణకు సూచన, సిలువకు సూచన, ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. అనగా గొర్రెల ద్వారము వారు నిర్మించిన తర్వాత, అనగా రక్షణ మార్గాన్ని వారు నిర్మించిన తరువాత, నెక్స్ట్ వారు నిర్మించినటువంటి గుమ్మం ఏమిటయ్యా అంటే చేపల గుమ్మము. ఎందుకు చేపల గుమ్మం అనే పేరు పెట్టారయ్యా అంటే, ఆ చేపల గుమ్మం బయటే చేపలను వారు అమ్ముతూ ఉండేవాళ్ళు. అలాగే ఆ గుమ్మము నుండే ఆ చేపలు పట్టేవాళ్ళు బయటకు వెళ్తూ లోపలికి వస్తూ ఉండేవారు కనుక దాన్ని చేపల గుమ్మము అని పెట్టి అన్నారు. మొదటిగా ఆ గొర్రెల ద్వారము, అనగా రక్షణ ద్వారము, అనగా ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత తాను నెక్స్ట్ కట్టుకోవలసిన గుమ్మం ఏమిటయ్యా అంటే చేపల గుమ్మము. అనగా చేపల గుమ్మము దేనికి సూచనగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమిటి ఆ మాట అంటే, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. మొదటిగా రక్షించబడిన వ్యక్తికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నా ప్రేమను తెలుసుకున్నావు, నువ్వు నా క్షమాపణ పొందుకున్నావు, నువ్వు రా, నేను నిన్ను నెక్స్ట్ ఏం చేస్తానయ్యా అంటే మనుషులను పట్టి జాలరిగా చేస్తాను. అనగా రక్షించబడిన ప్రతి వ్యక్తి తన జీవితంలో మనుషులను పట్టే జాలరిగా తయారు కావాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి తాను కలిగిన రక్షణ మార్గాన్ని తనతో పాటు అట్టిపెట్టుకోకుండా అనేక మంది ఆ మార్గం గుండా లోపలికి వచ్చి దేవుణ్ణి తెలుసుకునిలాగున, కలుసుకునిలాగున మన వంతుగా మన ప్రయత్నం మనము చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు తాను పరలోకానికి వెళ్లే ముందు ఆయన చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అనగా వెళ్ళి ఆత్మలను రక్షణలోనికి నడిపించండి అన్నాడు. అనగా మనుషులను పట్టుకోండి, మనుషులను నా వద్దకు నడిపించండి అని చెప్పి అన్నాడు. మంచిది. 21వ అధ్యాయము యోహాను సువార్త, 21వ అధ్యాయంలో
ఓ అద్భుతమైన శక్తి అని కూడా మీతో పంచుకొని ఆ తర్వాత ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వచనము 2వచనాలు. అటు తరువాత యేసు తెబరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకునెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన థోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు, జబదయు కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. మొత్తం ఎంతమంది లెక్కేశారా? పేతురు, థోమా, నతానియేలు, జబదయ కుమారులు, మొత్తం ఎంతమంది? 5 ప్లస్ ఆయన శిష్యులలో మరి ఇద్దరు. ఎంతమంది? 7. ఒక్కళ్ళు కూడా చెప్పలమాట, ఇంత స్పష్టంగా ఉంటేనే. ఎనీవే, సో మొత్తం ఎంతమంది అక్కడ? 7. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఈ 7 కూడా చేపలు పట్టేవాళ్ళే. ఎవరు వీళ్ళు? ఏమండి, 7 కాదా? లెక్కం తప్పిందా? రైట్, 7. జబదే కుమారులు ఇద్దరు, యాకోబు, యోహాను. రైట్, సో మొత్తం 7. ఈ 7 ఎవరయ్యా అంటే చేపలు పట్టేవాళ్ళే. విచిత్రం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు కదా, ఆ శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు 12 శిష్యుల్లో ఎందుకో 7 చేపలు పట్టేవాళ్ళే. 7 చేపలు పట్టేవారిని యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు. కారణం తెలుసా? చేపలు పట్టేవారికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, వాళ్ళు చేపలు పట్టడానికి సముద్రంలో వెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వాసంతో లోపలికి వెళ్తారు. విశ్వాసంతోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు. విశ్వాసంతోనే వలలు వేస్తారు. చేపలను చూసి వేస్తారా? చేపలను చూసి వారు వల వేయరు, విశ్వాసంతో వల వేస్తారు. విశ్వాసంతో వాళ్ళు లోపలికి వెళ్తారు. విశ్వాసం మీద ఆధారపడే పనులు చేస్తారు. విశ్వాసం మీద ఆధారపడి జీవించే వారినే దేవుడు తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. మెజారిటీ ఆఫ్ హిస్ డిసైపుల్స్ వర్ ఫిషర్మెన్. ఎందుకయ్యా అంటే, వాళ్ళ జీవితం అంతా అక్కడ విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అన్నాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని బంగారం పెట్టే వాళ్ళుగా చేస్తానన్నాడా? ఏం చేస్తానడు? చెప్పలు పట్టుకొని చేస్తానడా? ఏమన్నాడు? కోడ్లు పట్టుకునే విధంగా చేస్తానన్నాడా? మనుషులను పట్టేవారిగా చేస్తాను. ఫాలో మీ, నన్ను వెంబడించండి, మీకు ఒక అద్భుతమైన పని ఇస్తా. ఏమిటంటే, మనుషులను పట్టేవారిగా చేస్తా అని వీళ్ళందరినీ యేసయ్య పిలిచాడు. పిలిచి మనుషులను పట్టుకోవడానికే పిలిచాడు. అటువంటి అద్భుతమైన పనిని వారికి అప్పగించాడు. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు తాను ఈ శిష్యులందరినీ ఏర్పరచుకున్నప్పుడు వారికి స్పష్టంగా తెలియచేశాడు, మిమ్మల్ని అందరినీ కూడా మనుషులను పట్టే జాలర్లుగానే నేను చేస్తాను అని చెప్పన్నాడు. అఫ్కోర్స్ ఎక్కువ శాతం ఈ శిష్యు చేపలు పట్టేవారితో ఈ మాట అన్నట్టుగా మనం చూస్తాం. కానీ మిగిలిన వారికి కూడా తెలుసు, మనం ఎందుకొరకు పిలువబడ్డామయ్యా అంటే, ఆత్మలను సంపాదించడం కొరకే పిలువబడ్డాం. రైట్, అటువంటి అద్భుతమైన పని దేవుడు పేతురుకు, యోహానుకు, యాకోబుకు, మిగిలిన శిష్యులందరికీ కూడా యేసయ్య ఇచ్చాడు. అలా ఇచ్చిన తర్వాత, అంటే రక్షించబడిన వ్యక్తి, జాగ్రత్తగా వినండి, రక్షించబడిన వ్యక్తి, రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి, తన జీవితంలో గొర్రెల ద్వారాన్ని నిర్మించుకున్న వ్యక్తి, నిలబెట్టిన వ్యక్తి, ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే చేపల ద్వారాన్ని నిలబెట్టాలి. అనగా ఆత్మలను పట్టే పనిలో నిమగ్నమై ఉండాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఇతరులను రక్షణలోనికి నడిపించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము వారి జీవితంలో ఒక భాగమైపోవాలి. అదే విషయం దేవుడు తన శిష్యులకు కూడా చెప్పాడు. మీరు చేపలు పట్టుకుంటున్నారు కానీ నన్ను వెంబడించండి అయ్యా, నేను మిమ్మల్ని మనుషులను పట్టేవాడినిగా చేస్తానన్నాడు. అర్థం ఏమిటి? నన్ను వెంబడించండి, మనుషులను పట్టేవారిగా మిమ్మల్ని చేస్తాను అంటే, తండ్రి అయిన దేవుడు నన్నెందుకు పంపించాడయ్యా అంటే, మనుషుల్ని పట్టుకోవడానికే, నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే బంగారుపు రింగా, లేకపోతే బంగారుపు చైనా, ఇది దేన్ని వెతకి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు? మనిషినే కదా, పాడైపోయిన మనిషినే కదా, దేవునికి దూరమైపోయిన మనిషినే కదా వెతకి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడిన అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, పాపిష్టి మనిషిని దేవుని దగ్గరికి చేర్చటానికి. అదే పని మీకు కూడా ఇస్తారు, రండి అని చెప్పి శిష్యులను పిలిచాడు. ఆ శిష్యులకు బాగా తెలుసు ఆ పని మీద వాళ్ళు ఉండాలి అని చెప్పి. రైట్, ఆ పని గురించి అంతా తెలిసినటువంటి ఈ శిష్యులు
యేసుక్రీస్తు కొరకే మేము జీవిస్తాము, అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకుంటాము అని అని చెప్పిన ఈ శిష్యులు 20వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం శిష్యులతో దేవుడు ఏం మాట్లాడాడో కూడా బైబిల్లో ఉంది. 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. రైట్, చాలా ఇష్టమైన మాట నాకు అది. నా తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మల్ని పంపుతున్నాను. సింప్లిఫై చేద్దాం. ఎందుకని యేసుక్రీస్తుని లోకానికి తండ్రి పంపించాడు? నశించిపోతున్న మనిషిని దేవుని దగ్గరికి నడిపించడానికే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇప్పుడు యేసు అంటున్నాడు, తండ్రి నన్ను ఎందుకొరకు పంపించాడో అదే పని మీద మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను. అనగా నేను ఏ రీతిగా నశించిపోతున్న వారిని రక్షణలో నడిపించడానికి ప్రయాసపడ్డానో అదే రీతిగా మీరు ప్రయాసపడులాగున ఆ పని మీకు అప్పగించి పంపిస్తున్నాను అని చెప్పి అన్నాడా లేదా? కాబట్టి ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటన. రైట్, ఆ తర్వాత శిష్యులందరికీ యేసుక్రీస్తు కనిపించాడు, వాళ్ళకి పని కూడా అప్పజెప్పాడు. అయ్యా, తండ్రి నన్ను ఎలా పంపించాడో మిమ్మల్ని కూడా నేను అలాగే పంపిస్తున్నాను అని చెప్పి అన్నాడు. మంచిది. అనగా శిష్యులందరికీ తెలుసు, గుమ్మము గొర్రెల ద్వారము వీళ్ళ జీవితంలో నిర్మించారు, అది ప్రభువైన యేసుక్రీస్తే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎందు కొరకైతే ఈ లోకానికి వచ్చాడో, అనగా చాపల ద్వారము, అనగా ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించేటటువంటి ఆ పని, తాను ఏ విధంగా చేశాడో అదే పని తన శిష్యులు కూడా చేయాలని చెప్పి పని అప్పగించాడు. పని అప్పగించిన తర్వాత ఆ పనిని పొందుకున్న శిష్యులు చేసింది ఏమిటయ్యా అంటే 21వ అధ్యాయంలోకి ఇప్పుడు వద్దాం. వాళ్ళు ఏం చేశారు, దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? 21వ అధ్యాయము అనగా మన జీవితంలో చేపల గుమ్మాన్ని నిర్మించకపోతే ఏమవుతుంది? మన జీవితంలో చేపల గుమ్మాన్ని, ద్వారాన్ని మనం కలిగి ఉండకపోతే ఏమవుతుందో మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. 21వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరుచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధమేమనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరివాడు నతానయులను, జబదయు కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. 7 శిష్యులు గలిలయ సముద్ర తీర, తిబిరయ అనే సముద్రం అంటే గలిలయ సముద్రమే. కిన్నేసరతు, గన్నేసరతు అనగా గలిలయ సముద్రమే. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. గలిలయ సముద్రానికి తిబిరయ సముద్రం అని పేరుంది, కిన్నేసరత్ అని పేరుంది, గన్నేసరత్ అని పేరుంది, గలిలయ అని పేరుంది. మొత్తం 4 పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? గలిలయ సముద్ర తీరమున ఉన్నారు. గలిలయ సముద్ర తీరమున 7 కలిసి కూర్చున్నారు. అలా కలిసి కూర్చున్నప్పుడు అందరికంటే ఎంతో కొంత వయసులోనో అనుభవంలోనో పిలుపులోనో ముందుండే వ్యక్తి ఎవరండి? పేతురే కదా. ఇప్పుడు పేతురు ఏమనాలి? మీకు జ్ఞాపకం ఉందా, నిన్నగాక మొన్న, లేక నిన్నో లేక మొన్నో ప్రభు యేసుక్రీస్తు వచ్చి మనకు ఏం చెప్పాడో జ్ఞాపకం ఉందా? తండ్రి ఏ రీతిగా యేసయ్యను పంపించాడో అలాగే ఆ యేసయ్య మనల్ని పంపించాడు కదా. దేని కొరకు? మనుషుల్ని రక్షణలోకి నడిపించడానికి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఎలా మన దేశాన్ని ప్రభు కొరకు సంపాదిద్దాం? ఎలా నశించిపోతున్న ఆత్మను దేవుని దగ్గరికి నడిపిద్దాం? నీకేమైనా ఆలోచన ఉందా తోమా? నీకేమైనా ఆలోచన వస్తుందా నతానియేలు? మీరెవరైనా మంచి ఆలోచన చెప్తారా? మనం ఏం చేసి ఈ ప్రభు యొక్క ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని మనం చాటి చెప్పటానికి మనం ఏం చేద్దాం? ముందు ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తం కనుక్కుందాం, దేవుని చిత్తం కనుక్కుందాం, ఆ తర్వాత మనం ఒక అద్భుతమైన తీర్మానం తీసుకుని లోకానికి సువార్తను ప్రకటిద్దాం అని అన్నాడా? అన్నాడా? చేపల ద్వారాన్ని నిర్మించాలి అని తెలిసి కూడా ఏమన్నాడో తెలుసా? పేతురు అంటున్నాడు, నేను చేపలు పడ్డానికి వెళ్తున్నాను అన్నాడు. యేసయ్య దేని కొరకు పిలిచాడు పేతురుని? చేపలు పట్టింది చాలు గాని నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టేవాడిగా చేస్తాను అంటే పేతురు అంటాడు, మనుషులను పట్టడం పక్కన పెట్టండి, ముందు చేపల సంగతి చూసుకుందాం. అంటే అర్థం ఏమిటి? నేను నా దారిని చూసుకుంటున్నా, ఏమైతే విడిచిపెట్టి వచ్చేసానో దాన్ని మరలా నేను పట్టుకోబోతున్నా,
ఏ వ్యాపారాన్ని వదిలేశానో దాన్ని మరలా ప్రారంభించబోతున్నా. ఏ వలలైతే వదిలిపెట్టేశానో వాటిని మరలా చేత పట్టబోతున్నా. నేను మరలా చేపలు పట్టబోతున్నా అని పేతురు అన్నప్పుడు మిగిలిన ఆరుగురన్నా కనీసం బుద్ధి చెప్పాలి కదా. పేతురన్నా పేతురన్నా నీకేమైనా మతిపోయిందా? నిన్నో లేక మొన్నో లేక నిన్నగాక మొన్నో యేసయ్య వచ్చి మనందరికీ ఏం చెప్పాడు? తండ్రి ఎలా తనను పంపించాడో మనల్ని కూడా అలా పంపించాడు కదా, మనుషుల్ని రక్షణలోకి నడిపించడానికి. అంత అద్భుతమైన పనిని పక్కన పెట్టి మళ్ళీ చేపలు పట్టుకుంటానని చెప్పి అంటావేమిటి? ఒకసారి ఇలా చేపలు పడుతున్నాయి కదా, రాత్రంతా ప్రయాసపడితే నీకు ఒక్క చేప దొరకలా? ఆ విషయం నీకు బాగా జ్ఞాపకం ఉంది కదా, మాకు జ్ఞాపకం ఉంది కదా. యేసయ్య చెప్పిన మాట కాదని మనం ఏదో ఒకవేళ ప్రయోగాలు చేస్తే మన జీవితంలో ఏమీ సాధించలేం కదా. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయిపోయింది కదా పేతురన్నా, మరలా ఎందుకన్నా ఈ అనవసరమైన ప్రయాస అని మిగిలిన ఆరుగురిలో కనీసం ఒక్కడన్నా అనాలా లేదా చెప్పండి? అనాలా లేదా? అదేమిటో పేతురు అన్నాడంట, నేను చేపలు పట్టబోతున్నానని. మిగిలిన ఆరుగురు అన్నారట, మేము కూడా నీతో వస్తాము అని. ఒకసారి ఆలోచించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి సామాన్యులను ఎన్నుకున్నాడో, ఎటువంటి సాధారణమైన వారిని ఎన్నుకున్నాడో, ఎటువంటి బలహీనులను ఎన్నుకున్నాడో, మాట మీద నిలబడలేనటువంటి వారిని, తీసుకున్న తీర్మానం మీద నిలబడలేనటువంటి వారిని యేసయ్య ఎన్నుకున్నాడు. అనగా ఈరోజు మీరు అనొచ్చు, బ్రదర్ నేను కూడా అంతే బ్రదర్, ఏదైనా తీర్మానం తీసుకుంటే నిలబడ్డం నాకు చేత కాదు బ్రదర్ అంటున్నావా? అయితే యేసయ్యకు నువ్వే కావాలి. ఎందుకని? నీలాంటి వాళ్లే నాలాంటి వాళ్లే ఆ రోజు యేసయ్య ఏర్పరచుకున్న ఆ సామాన్యమైన శిష్యులు. యేసుక్రీస్తు గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదండి. యేసుక్రీస్తు సామాన్యులను ఎన్నుకున్నాడు, బలహీనులను ఎన్నుకున్నాడు. ఎందుకయ్యా అంటే, ఏ ఒక్కడు తనను తాను చూసి అతిశయించుకున్న నిమిత్తము దేవుడు ఏం చేశాడు? బలహీనులను ఏర్పరచుకున్నాడు. వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ యేసయ్య వచ్చి, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నానయ్యా, నా తండ్రి నన్ను ఎలా పంపించాడో అలాగే మిమ్మల్ని పంపిస్తున్నా, మీరు వెళ్ళాలి అని చెప్పి యేసయ్య చెప్తే పేతురు అంటాడు, నేను చేపలు పడతానంటాడు. మిగిలిన శిష్యులు అంటారు, మేము వస్తాం పద అంటారు. ఇప్పుడు అందరూ కలిసి పడవలో కూర్చుని లోపలికి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారట? ఆత్మలను సంపాదించవలసిన వాళ్ళు ఏమి సంపాదిస్తారట? చేపలను సంపాదిస్తారట. దేవుడు చేయమన్నది ఒకటి, వీళ్ళు చేస్తుందేమో మరొకటి. మన జీవితంలో ఎంతమంది ఆ మార్గంలో వెళ్తల్లా? దేవుడు చెప్పిందేమో ఒకటి, నువ్వు చేస్తుందేమో మరొకటి. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఒకటి, నువ్వు చేస్తున్న పరిచర్యమో మరొకటి. దేవుడు ఆశించింది ఒకటి, నువ్వు కనపరుస్తుంది మరొకటి. ఈరోజు అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? నాకు తెలుసు బ్రదర్, దేవుడు నాకేం చెప్పాడో, కానీ అది నేను చేయలేకపోతున్నాను, వేరే దాన్ని చేస్తున్నాను. ప్రయోజనాన్ని జీవితంలో చూడనే చూడలేవు. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో, ఏది చేయమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో, అలా కాకుండా మరొక విధంలో నువ్వు బ్రతికే ప్రయత్నం చేస్తే సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఏమీ సాధించలేవు. జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పటమే కాదు, మరణించి తిరిగి లేచిన తర్వాత తన గాయాలు కనపరుచుకొని, నేను తిరిగి లేచాను కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి ఈ అద్భుతమైన సువార్త లోకానికి చాటి చెప్పండి. నశించిపోతున్న మనుషులు నశించిపోనవసరం లేదు, తండ్రి దగ్గరికి వచ్చే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పండి. ఇంత అద్భుతమైన పనిని, పరిచర్యను శిష్యులకు యేసుక్రీస్తు అప్పగిస్తే వాళ్ళు చేసింది ఏంటంట? మరలా బ్యాక్ వెళ్ళిపోదాం, విడిచిపెట్టిన వలలు మరలా మనం పట్టుకుందాం, విడిచిపెట్టిన వ్యాపారాన్ని, వదిలిపెట్టిన మార్గాన్ని మరలా మనం చూసి చేసుకుందాం అని ఏడుగురు కలిసి పడవలో కూర్చొని వాళ్ళు ఏం చేశారట? బైబిల్లో ఉంది, ఏం చేశారు చదువుతారండి. 3వ వచనము, సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేస్తాం. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సహోదరుడా సహోదరి, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు. దేవుడు వెళ్ళమన్న మార్గం ఒకటి, ఎంచుకోమన్న మార్గం ఒకటి, చెయ్యమన్న పని ఒకటి. నువ్వు ఎంచుకున్న మార్గం వేరు, నువ్వు తీసుకున్న తీర్మానం వేరు, నువ్వు చేస్తున్న పని వేరు. అలా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినా, ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా, లేదన్నా ఏదైనా సంబంధాన్ని కుదుర్చుకోవాలని చెప్పి నువ్వు ఒకవేళ పరుగులు తీసినా, ఫలించనే ఫలించావు. రాత్రంతా వీళ్ళు చేపలు, ఒకళ్ళు కాదండి, మళ్ళీ ఒకళ్ళు కాదు, పేతురన్న ట్రై చేశాడు తుప్పలు తప్ప ఏమీ దొరకలా. అప్పుడు నతానీలు,
పేతురన్న నువ్వు బాగా అలసిపోయాట్టు, నువ్వు పక్కన కూర్చో నేను చూస్తా అని చెప్పి నతనయేలును పాపం ట్రై చేసి ఉంటే ఈ తోమా అన్న డౌట్ కదా ముందే, వీళ్ళు ఇంతకీ లోపలికి వదిలిపెడతారా, వాళ్ళు పై పైన అంటున్నారా అని చెప్పి, మీరిద్దరు పక్కన నేను చూసుకుంటా అని చెప్పి తోమా అన్న ట్రై చేసి ఉంటాడు. ఈ తోమా అన్న అయిపోయిన తర్వాత యోహాన్ అన్న యాకోబు అన్న కూడా ట్రై చేసి ఉంటారు. అందరూ ట్రై చేసేసరికి తెల్లారిపోయింది, ఒక్క చేప వీళ్ళు పట్టలేకపోయారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రయాసకు ప్రతిఫలం లేదు, కడుపు కాలిపోతా ఉంది, పడవేమో ఖాళీగా ఉంది. అలాంటి స్థితిలో వాళ్ళు నెమ్మదిగా సరే ఇంకేం చేస్తాం ఏం చేస్తాం, అందరికీ తెలుసు మనం చేస్తుంది తప్పు అని చెప్పి, కానీ ఒక్కడు చెప్పడే మాట, ఒక్కడు కూడా చెప్పడే. పేతురు ననచ్చగా ఏమని, నేను తప్పు చేశాను, నేను తప్పు చేయడమే కాకుండా మిమ్మల్ని కూడా తప్పు చేయించాను, నేను అనవసరంగా చేపలు పడదామని చెప్పుకున్నాను అని అనుకున్న ఉంటే బాగుండేది. పేతురు అంటే ఎంత బాగుండేది, పెద్దోడు కదా పాపం, అది అడ్డొచ్చింది. మరి చిన్నవాళ్ళు పేతురు అన్న పెద్దోడు కదా పాపం, ఆ మాత్రం తీర్మానం తీసుకున్నప్పుడు బుగ్గబుగ్గ మాట అంటే మళ్ళీ ఫీల్ అవుతాడు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు ఏమల్లా, ఎవరికి ఎవరు ఏమనుకోకుండా ఖాళీ కడుపులతో ఖాళీ పడవతో ఒకళ్ళ ముఖం చూసుకుని నెమ్మదిగా ఒడ్డుకొచ్చారండి. ఒడ్డుకొచ్చిన తర్వాత అక్కడ కాసుకుని కూర్చున్నాడండి ఒక పెద్ద ఆయన. ఎవరైనా ఒడ్డుకొచ్చారండి వీళ్ళు. ఒడ్డుకొచ్చిన తర్వాత దేనికోసం లోపలికి వెళ్ళారు వీళ్ళు, ఆహారం కోసం. వీళ్ళకి ఏం కావాలి ఇప్పుడు, ఆహారం కావాలి. ఎందుకని, యేసయ్యతో ఉన్నప్పుడు వీళ్ళకి ఏ కొదువు లేదు కదా, 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడు ఆయన, ఆహారంగా మార్చి పడేశాడు కదా. యేసయ్యతో ఉన్నంతసేపు ఈ శిష్యులకి ఏ డోకా లేదు. ఇప్పుడు యేసయ్య లేడు కదా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా. ఇప్పుడు యేసు లేడు కాబట్టి మనకెవరు బోబెడతారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు, మనల్ని ఎవరు చూసుకుంటారు, ఇక నుంచి మన దారి మనమే చూసుకోవాలి, మనకెవరు బోబెడతారు, మనల్ని ఎవరు చూసుకుంటారు, కాబట్టి మరలా మనం పని మనం మొదలు పెడదాం అని చెప్పి పొట్ట కూటి కోసం దేవుడిచ్చిన పనిని పక్కన పెట్టేశారండి. అలా పక్కన పెట్టి రాత్రంతా ప్రయాసపడి ఖాళీ కడుపుతో ఖాళీ పడవతో ఒడ్డుకొచ్చారండి. ఒడ్డుకొచ్చిన వెంటనే మసక చీకట్లో ఎవరో ఒక పెద్ద ఆయన పిలిచాడు. పిలిచి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. డైరెక్టే మన యేసయ్యకి డొంక తిరుగులు తెలియదు, ఇండైరెక్ట్ స్పీచ్ యేసయ్యకి తెలియదు, అంత డైరెక్ట్ స్పీచే. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. ఆ మాట అన్న వెంటనే వాళ్ళు అన్నారు, మా దగ్గర తినడానికి ఏమీ లేదు. విచిత్రమేమి తెలుసా అండి, వారి దగ్గర తినడానికి ఏమీ లేదు, తిండి కోసం ప్రాకులాడుతున్నారు, తిండి కోసం లోపలికి వెళ్ళారు, రాత్రంతా కష్టపడ్డారు. వాళ్ళు తిరిగి గట్టు దగ్గరకు వచ్చేసరికి ఓ అద్భుతం చూస్తున్నారు. ఏమిటి ఆ అద్భుతం అంటే, గట్టు దగ్గర కాల్చబడిన రొట్టెయు, కాల్చబడిన చేపలు, అక్కడ కట్టెలు కనిపిస్తున్నాయండి. కారణం తెలుసా, తన శిష్యులు తప్పిపోయి తన మాట వినకుండా తిండి కోసం సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు తిరిగి వచ్చేసరికి నేను ప్రకటించే ఈ గొప్ప దేవుడు వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ వండి పెట్టాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు. తిరిగి వచ్చేసరికి సృష్టికర్త అయిన దేవుడు తన శిష్యుల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టాడండి. ఎవరు కట్టెలు పేర్చారండి, ఎవరు అక్కడ రొట్టెను తయారు చేసి పెట్టారండి, ఎవరు అక్కడ చేపలు కాల్చి పెట్టారండి. శిష్యులు తిరిగి వచ్చేసరికి ఏముందో తెలుసా బైబిల్లో, చూసారా ఏముందో అక్కడ చూడండి ఏముందో. 4వ వచనము, సూర్యోదయ మొగుచుండగా యేసు ధరిన నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టల. యేసు అంటున్నాడు, పిల్లలారా భోజనముకు మీద యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోవని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకును అని చెప్పెను. గనుక ఆ వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. యేసు అన్నాడు, తినడానికి మీ దగ్గర చేపలు ఏమైనా ఆహారం ఏమైనా ఉందా, ఏమీ లేదు ప్రభువా. ప్రభు అల్లా, ఏమీ లేదు మా దగ్గర. యేసు అంటున్నాడు, మీరు ఉన్న పడవకి కుడి వైపున మీరు వల వేయండి అని అంటే గబుక్కుని ఎవరో వేసుంటారు పాపం, వేసేసరికి లాగుతుంటే రాదే బయటికి. ఎందుకయ్యా అంటే విస్తారమైన చేపలు పడినాయట. ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడినాయో యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరో తెలుసా, యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు,
యోహాను ఎప్పుడైతే యేసయ్య స్వరం విన్నాడో, కొంచెం షార్ప్నెస్ ఎక్కువ మన బ్రదర్కి, ఎప్పుడైతే యేసు స్వరం విన్నాడో, పేతురు గారు కొంచెం పెద్దోడు కదా పాపం, వినికిడి చూపు కొంచెం తక్కువై ఉండొచ్చు, పేతురన్నా ఎవరో కాదన్నా, ఎవరో ఇంకెవరన్నా, యేసన్నే, మన యేసన్నే. ఎప్పుడైతే యేసయ్య గురించి చెప్పాడో, పేతురు ఒక్కసారిగా దాక్కోవాలని ప్రయత్నం చేశాడు, పడవలో ఏం దాక్కుంటాడు, అంతేనండి, అమాంతంగా నీళ్ళలో ఉరికేశాడంట. నీళ్ళలోకి ఉరికేసి తప్పుకోగలడా, నీళ్ళలోకి ఉరికేసి దాక్కోగలడా? పేతురు యేసు గట్టు దగ్గర ఉన్నాడని తెలిసిన వెంటనే, దీని అంతటికీ కారణం ఎవరు, ఏమయ్యా మీరు ఎందుకు వెళ్ళారని చెప్పండి, గబుకుని ఏమంటారు చెప్పండి, మమ్మల్ని ఏమంటావు ప్రభా, ఏడి ఏడి బెదర, ఎందుకు చెప్పండి, అనవసరంగా వయసుకు తగని పనులు ఎందుకు చెప్పండి, అనవసరంగా ఆ టైంలో నీళ్ళలోకి ఉరికేయటాలు, జంపింగ్లు, డ్రైవింగ్లు ఎందుకు చెప్పండి, పేతురికి చేసిన తప్ప అలాంటిది. ఒక వ్యక్తి దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే వయసుకు తగినటువంటి జీవితాన్ని జీవించలేడు. సహోదరి సహోదరా, సహోదరి సహోదరా, జరిగిందంటే చూద్దామండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను 7వ వచనము, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున భయబట్ట వేసి సముద్రంలో దూకేశాడు. ఎందుకు ఈ హీనత్వము, ఎందుకు ఈ దరిద్రతత్వము, ఎందుకు దాక్కోవాలి, ఎందుకు పరుగులు తీయాలి, అటువంటి పని ఎందుకు చేయాలి? ఆఖరికి నీళ్ళలో ఉరికేశాడండి. ఉరికేసిన తర్వాత ఏమైంది, దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. దేనికోసం ఈ లోపలికి వెళ్ళారు, బువ్వ కోసం. గట్టు దగ్గర ఏం సిద్ధంగా ఉంది, బువ్వ సిద్ధంగా ఉంది. అంటే ప్రభువు చెప్తున్నాడు, పిచ్చోళ్ళారా, నన్ను నా మాట విని నన్ను వెంబడిస్తే మీకు తిండి తక్కువ అయితే అనుకున్నారా, మీకు నేను తిండే పెట్టలేను అనుకున్నారా, 5 రొట్లు 2 చేపలన్నీ వేల మందికి పంచిపెట్టిన వాడిని, నన్ను నమ్ముకుని నన్ను వెంబడించి మనుషుల యొక్క రక్షణ కోసం ప్రాకులాడే మీకు దీన్ని తిండి పెట్టలేను అనుకున్నారా, ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తానో తెలుసా, మీరు నా పనిలో ఉండండి, నేను మీ పనిలో ఉంటాను అని ప్రభువు నిరూపించాడండి. వారికి వంట చేయడం ద్వారా వచ్చేసరికి కాల్చబడిన రొట్టె, కాల్చబడిన చేపలు, కాల్చబడిన కట్టెలు వారి కంటికి కనిపించినాయి. వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయారా అంటే, గొర్రెల ద్వారం వరకు వచ్చారు బాగానే ఉంది, కానీ చేపల ద్వారం వరకు వెళ్ళలేకపోయారు. అలా ఎప్పుడైతే చేపల ద్వారాన్ని నిర్మించడానికి వారి జీవితంలో వెనుకంజ వేశారో, వాళ్ళు ప్రయాసపడుతున్నారు కానీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూసి మీరు కుడివైపున వల వేయండి అని ఆయన మాటకు వారు లోబడే విధంగా ఆజ్ఞాపించాడో, వారు అలా మాట విన్నప్పుడు జరిగిందండి తెలుసా, 153 పెద్ద చేపలు పట్టిది అని బైబిల్లో ఉంది. ఎందుకని 153 అని ఖచ్చితంగా లెక్క కూడా వాళ్ళు వేశారు, కారణం ఏమిటి, ఎందుకని 153 అని చెప్పి లెక్కింప చేశారు, ఆ మాట ఉందండి బైబిల్లో, చూద్దాం. 11వ వచనము, సీమోను పేతురు దోనెక్కి వలను ధరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఏమిటి ఈ 153 చేపలకు చేపల ద్వారానికి సంబంధం, చేపలకు చేపల ద్వారానికి ఏమిటి సంబంధం? యేసుక్రీస్తును వాళ్ళు రక్షకునిగా అంగీకరించి ఆ రక్షకుని లోకానికి చూపించి మనుషులను ప్రభు దగ్గర నడిపించాల్సినటువంటి బాధ్యత కలిగిన శిష్యులు ఆ బాధ్యతను పక్కన పెట్టేశారు. అలా బాధ్యతను పక్కన పెట్టేసి పొట్టకూటి కోసం పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని వారికి నేర్పించాలని ప్రయత్నం చేశాడు. ఏమిటి ఆ అద్భుతమైన పాఠం అంటే, గొర్రెల ద్వారానైతే నిర్మించారు కానీ చేపల గుమ్మాన్ని నిర్మించలా. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని అదే, రక్షణ అయితే పొందుకున్నారు కానీ రక్షకుణ్ణి లోకానికి చూపించే ప్రయత్నం మీరు చేయటల్లా, ఇక్కడే మీరు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి నా మాట వినండి, నా మాట విని
మీరు మీ వలలు కుడి పక్కన వేయండి. ఇంగ్లీష్లో మంచి మాట, క్యాస్ట్ యువర్ నెట్స్ ఎట్ రైట్ సైడ్. రైట్ సైడ్ మీరు మీ వలలు వేయండి అన్నాడు. వలలు వేశారట. ఆ వలలు బయటకు లాగితే 153 పెద్ద చేపలట. ఏమిటి 153 చేపలకు? చేపల గుమ్మానికి ఉన్న పొత్తు ఎవడో తెలుసా మీకు? 153 చేపలు వాళ్ళు బయటకు లాగారు కదా, కారణం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన ఆ కాలంలో ఈ భూమి మీద 153 దేశాలు ఉన్నాయట. అనగా యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు చేపలు పట్టేవాళ్ళుగా కాదు ఉండాల్సింది, 153 దేశాల్లో ఉన్న ఆత్మలను పట్టేవాళ్ళుగా మీరు తయారు కావాలి. మనుషులను పట్టేవారిగా మీరు తయారు కావాలి. దేశాలను, దేశాలని నా కొరకు సంపాదించేవారిగా తయారు కావాలి. గొర్రెల ద్వారా నిర్మించి ఆగిపోవడం సరిపోదు. ఆ తరువాత ఏం చేయాలి? చేపల గుమ్మాన్ని కూడా మీరు నిలబెట్టాలి. ఎందుకయ్యా అంటే, చేపల గుమ్మము గొర్రెల ద్వారము రక్షణకు సూచన, చేపల గుమ్మము ఆత్మల సంపాదనకు సూచన. గొర్రెల గుమ్మానికి చేపల గుమ్మానికి మధ్య ఒక గోపురాన్ని వాళ్ళు నిర్మించారు. ఆ గోపురం నిర్మించిన వారు ఎవరు తెలుసా మీకు? హమేయ. హమేయ అనే పేరుకి అర్థం తెలుసా మీకు ఏమిటో? నూరు లేదా 100. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు రక్షించబడ్డావు కదా, రక్షించబడిన నీవు, రక్షింపబడిన నీవు నడుచుకుంటూ ముందుకు వెళ్ళు, నీ ఎదుట అనేక గొర్రెలు కనిపిస్తాయి, అనేక తప్పిపోయిన గొర్రెలు కనిపిస్తాయి. ఆ తప్పిపోయిన గొర్రెలన్నింటినీ కూడా చేప గుమ్మం ద్వారా లోపలికి తీసుకెళ్ళు. అనగా ఆ గొర్రెల గుమ్మమునకు అలాగే చేపల గుమ్మమునకు మధ్య, చూడండి ఆ మాట బైబిల్లో ఉంది, గొర్రెల గుమ్మమును ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమేయ గోపురము వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతనిని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును అనగా గొర్రెల గుమ్మమునకు మత్స్యము గుమ్మమునకు మధ్యలో ఒక గోపురం ఉంది. ఆ గోపురం ఏమిటట? హమేయ గోపురం వరకును. ఈ గోపురం, హమేయ గోపురం ఎక్కడుంటుంది ఇప్పుడు? ఒకసారి మీరు జాగ్రత్తగా ఊహించుకోండి, హమేయ గోపురం ఎక్కడుంటుంది? అర్థమవుతుంది మీకు? గుమ్మము ఆ గొర్రెల ద్వారానికి, నెక్స్ట్ ఏమిటి? చేపల ద్వారం. మధ్యలో ఏముంటుంది? గోపురం. గోపురం ఎందుకు కట్టేవారంటే, ఆ గోపురం పైన సైనికులు నిలబడేవాళ్ళు. గేటు లోపలికి ఎవరైనా వస్తున్నా పోతున్నా జాగ్రత్తగా గమనించడానికి, సెక్యూరిటీ పర్పస్, దూరం నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారేమో చూడడానికి గోపురాలు కూడా వాళ్ళు నిలబెట్టేవారు. ఆ గోపురము హమేయ గోపురమును చూస్తున్నాం. హమేయ అనే పేరుకి అర్థము 100. 100 మనకు దేనికి సూచన అంటే, మనం జాగ్రత్తగా ఆత్మీయంగా పరిశీలిస్తే 100 గొర్రెలకు సూచన. అనగా నువ్వు తప్పనిసరిగా నీ జీవితంలో చేపల గుర్రాన్ని, చేపల గుమ్మమును లేక చేపల ద్వారమును నిర్మించుకోవాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడిన తర్వాత, నీవు రక్షించబడి ముందుకు వెళ్తున్నప్పుడు అనేక గొర్రెలు నీకు కనిపిస్తాయి. ఆ గొర్రెలను ప్రభు దగ్గర నడిపించాలి. అదే చేపల గుమ్మము. రక్షించబడిన శిష్యులు రక్షించబడి చాలులే అనుకున్నారు, అంతేగాని చేపల గుమ్మాన్ని నిర్మించే ప్రయత్నము చేయలా. తత్ఫలితంగా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారికి పాఠాన్ని నేర్పించాలని ప్రయత్నం చేశాడు. ఏమిటి ఆ పాఠం అంటే, నేను చెప్పింది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి. నేను చెప్పింది ఏమిటి? మీరు ఆత్మలను పట్టేవారిగా, ఆత్మలను సంపాదించేవారిగా, మనుషులను సంపాదించేవారిగా నేను ఏర్పాటు చేసుకుంటే, ఇంకా భూ సంబంధమైన చేపలు పట్టేవారిగా, లోక సంబంధమైన వ్యాపారంలో మునిగి తేలేవారిగా, పొట్టకూటి కోసమే జీవించేవారిగా మీరు ఇలా ఎంతకాలం ఉంటారు? ఓకే, మీకు ఒక పాఠం నేర్పిస్తాను. ఇదేంటంటే, మీ వలలు కుడివైపున వేయండి అని కుడివైపున వారి చేత వలలు వేయించినప్పుడు లేక వల వేయించినప్పుడు 153 పెద్ద చేపలు దొరికినాయట. కారణం ఏమిటంటే, దేవుడు వారికి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటి ఆ అద్భుతమైన పాఠం? పాఠం అంటే, యేసుక్రీస్తు ఉన్న రోజుల్లో, ఈ భూమి మీద సంచరించిన రోజుల్లో, ఈ భూమి మీద 153 దేశాలున్నాయి. యేసయ్య అంటున్నాడు, అయ్యా చేపలు కదా మీరు పట్టాల్సింది, వెళ్ళి
దేశాలను దేశాలనే నా కొరకు సంపాదించండి. అందుకొరకే నేను మిమ్మల్ని పిలిచాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, మనం కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు శిష్యులు వలె తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం. విలువైన ఆత్మల సంపాదన మన ఎదుట ఉన్నప్పటికీ, విలువైన ఆత్మలను రక్షణలోకి నడిపించే బాధ్యత భాగ్యము దేవుడు మనకి ఇచ్చినప్పటికీ, ఎందుకో ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పి నేను అంటల్లా, వ్యాపారం చేయడం తప్పు అని చెప్పి నేను అంటలేదు. కానీ ఇది ఈ భూ సంబంధమైన జీవితానికి సహకరించేది, ఉపయోగపడేది. కోటి విద్యలు దేనికోసమట? కూటి కొరకే, అనగా జానుడు పొట్ట కొరకే. ఈ జానుడు పొట్ట తిని 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 ఆఖరికి ఏమైంది? ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. ఈ జానుడు పొట్ట ఎంత పవర్ఫుల్ అయ్యా అంటే, ఎంత తిన్నా ఇంకా కావాలంటది. అవునా? ఎప్పుడైనా మీ పొట్ట చాలని చెప్పిందా? ఇప్పటికే 100 బస్తాలు తిన్నావు కదా, ఇంకా చాలే ఏం తింటావు అని చెప్పి ఎప్పుడు అందా? 3 గంటలు కాస్త ఖాళీగా ఉంచండి, కేకలే కేకలు, అరుపులే అరుపులు. ఏమండి, మన మా అబ్బాయి అంటున్నాడు త్వరగా భోంచేద్దాం డాడీ, పేగులు అరుస్తున్నాయంట, పేగులు అరుస్తున్నాయంట, కేకలు అరుపులు. కొంచెం ఆలస్యం అయితే చాలు, రెంటోడు వచ్చేస్తాడు, వచ్చి అరుపులు కేకలు. పెట్టావు కదా 10 ఇయర్స్, పెట్టావు కదా 20 ఇయర్స్, ఈ జానుడు పొట్ట ఎన్ని ఎన్ని పనులు చేస్తుందండి. కానీ నువ్వు పెట్టే ఈ తిండంతా తిని తిని ఆఖరికి ఒకరోజు ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. దయచేసి గమనించు, ఈ శరీరం కోసమే ప్రతిరోజు నువ్వు ప్రాకులాడుతున్నావు, ఈ శరీరం కోసమే ప్రతిరోజు నీ సమయాన్ని కేటాయిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, పరుగులు తీస్తున్నావు. కానీ గమనించు, దేని కొరకైతే నువ్వు పరుగులు తీస్తున్నావో అది ఒకరోజు నిన్ను విడిచిపెట్టి సమాధుల్లో చేరిపోతుంది. కానీ నిత్యం ఉండేది నీ ఆత్మ మాత్రమే. ఒక ప్రశ్నను వేయనివ్వండి, నా పేరెంట్ చెప్తారా కాస్త? నా పేరెంట్ చెప్తారా? సతీష్ కుమార్. అది నా శరీరం పేరా, నా ఆత్మ పేరా చెప్పగలరా? శరీరం పేరా, ఆత్మ పేరా? శరీరం పేరా, ఆత్మ పేరా? శరీరం పేరా, ఆత్మ పేరా? సతీష్ కుమార్ చనిపోయినప్పుడు సాధారణంగా మీకు వచ్చే వార్త ఏమిటి? ఆయన ఇంకా లేడండి, ఆయన పోయాడంట. రైట్? ఆయన పోవడం ఏమిటండి? అది అక్కడ ఉంది కదా శవం. ఆయన కాదండి, ఆయన వెళ్ళిపోయాడు. సతీష్ కుమారిక లేడు, సతీష్ కుమారిక లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సతీష్ కుమార్ అనేది నా ఆత్మ పేరా, బాడీ పేరా చెప్పండి. సాధారణంగా మనం పేపర్లు చదువుతూ ఉంటాం, గొప్ప గొప్ప వాళ్ళు సడన్గా చనిపోయినప్పుడు ఇక లేరు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, పేరు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటారు. వెళ్ళిపోవడం ఏమిటి? అక్కడ ఉంది కదా శవం. అది శవం అండి, మట్టిలోంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది. ఈరోజు ఏ పేరు పెట్టి పిలవబడుతున్నావో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అది నీ ఆత్మకు పేరు. నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్తగా గమనించు. ప్రభు యొక్క చిత్తాన్ని చేసిన వాడివైతే పరలోకానికి వెళ్తావు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి, ఇప్పుడు నా ప్రశ్న, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందా లేదా? రాయబడిందా? ఇప్పుడు అది ఆత్మ పేరా లేకపోతే మీ శరీరం పేరా? ఆత్మ పేరేనా? ఇప్పుడు మీ ఆత్మ పేరు జీవగ్రంథంలో రాయబడిందా లేదా? మీరు మీ ఆత్మ పేరు జీవ గ్రంథంలో రాయబడినట్లయితే మీరు ఆత్మీయులు, ఆత్మానుసారంగా జీవించాల్సిన వాళ్ళు. ఒకవేళ నువ్వు శరీరానుసారంగా జీవించేవాడివైతే డిసప్పాయింట్ అయిపోతావు, భూమి మీద డిసప్పాయింట్ అయిపోతావు. శ్వాస విడిచిన తర్వాత కూడా సడన్గా కళ్ళు తెరిస్తే డిసప్పాయింటే, ఎందుకని నీ కళ్ళ ముందు అగ్ని తప్ప ఇంకేమీ కనిపించదు. సహోదరా, సహోదరి, విలువైన పని దేవుడు మనకిస్తున్నాడు. ఏమిటంటే చేపల ద్వారాన్ని నిలబెట్టే పని. ఎందుకని? గొర్రెల ద్వారం గుండా త్యాగం ఏమిటో, యాగం ఏమిటో, రక్షణ ఏమిటో నువ్వు ఆ ద్వారం గుండా వెళ్ళి సత్యాన్ని గ్రహించావు కదా, నెక్స్ట్ ద్వారం నిలబెట్టుకోవాలి. అదేమిటంటే రక్షించబడిన నీవు వెళ్ళి అనేక మంది రక్షణలోకి నడిపించాలి. దారి తప్పావో, మాట తప్పావో, వెనక్కి తిరిగి చూసావో, నీ జీవితంలో తిప్పలు తప్పవు. కష్టము, నష్టము, నిరుత్సాహము, నిస్పృహ తప్పదు. శిష్యులకే తప్పల. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇంత అద్భుతమైన పని మీకు పెడితే పిత్త పెరుగులు ఎరుకుంటా అని చెప్పి అంటారేమిటయ్యా మీరు పిచ్చోళ్ళలాగా? పదండి, 153 దేశాలు మీకోసం
ఎదురు చూస్తున్నాయి. పదండి సహోదరి సహోదరులు, ఆ దేవుడు ఇచ్చిన పిలుపుకు లోబడి ఒక వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. మన భారతదేశానికి వచ్చి యేసు అనే రక్షకుడు ఉన్నాడని, ఆయనే పాపిష్టి మనిషి కోసం సిలువలో మరణించాడనే గొప్ప సువార్త విత్తనాన్ని ఈ భూమి మీద, భారతదేశపు భూమి మీద, లేక భారతదేశపు భూమిలో ఆ విత్తనాన్ని నాటాడు. ఆ వ్యక్తి యొక్క ప్రయాసే, ఆ వ్యక్తి యొక్క త్యాగమే, ఆ వ్యక్తి ఆ రోజు నాటిన ఆ సువార్త విత్తనమే ఫలించి 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 మహావృక్షమై ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి కూడుకుని మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. కారణము, ఆ రోజు ఆ శిష్యుడు తీర్మానం తీసుకున్నాడు. ఏమిటంటే, చేపలు కాదు నేను పట్టాల్సింది, ఆస్తి పాస్తులు కాదు నేను పట్టుకోవాల్సింది. దేవుడు నాకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించాడు. మా మీద 153 దేశాలు ఆధారపడి ఉన్నాయి, మా మీద ప్రపంచం ఆధారపడి ఉంది, ఎలా మేము మౌనంగా ఉంటాం అని భావన కలిగిన ఒక శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. సువార్తను వ్యాప్తి చేస్తూ, సువార్తను ప్రకటిస్తూ తన ప్రాణాన్ని దారపోసేశాడు. ఎవరో తెలుసా, ఈరోజు మనకు సువార్తను అందించడానికి ఆ రోజు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? శిష్యుడైన తోమా అండి. తోమా భారతదేశానికి వచ్చాడు. ఎందుకని? ఆత్మల సంపాదనే అతి విలువైందని, అందుకోసమే దేవుడు మనల్ని మమ్మను పిలిచాడని గ్రహించిన తోమా ఆ రోజు భారతదేశానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే వచ్చేవాళ్ళు కానీ కాదు. ఒకవేళ మనం కూడా మన స్వార్థాన్ని, మనకున్న పనిపాట్లను, మనకున్న టెన్షన్స్ని, మనకున్న సవాళ్లను, మనకున్న బాధ్యతలు నిర్వర్తించుకుంటూ దేవుని యొక్క పనిని మనం పక్కన పెట్టేస్తే మరి రక్షించబడవలసిన వారి సంగతి ఏమిటి? తోమా కూడా నాకెందుకులే, నాకు భార్య లేదా, నాకు పిల్లలు లేదా, నాకు కుటుంబం లేదా, నాకు 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 జీవనోపాధి లేదా, నాకు బాధ్యతలు లేవా అని చెప్పి ఒకవేళ తాను కూడా మనలాగే ఆలోచిస్తే భారతదేశంలో ఇంతమంది క్రైస్తవులు ఉండేవారంటారా? కానే కాదు. సహోదరా సహోదరి, గొర్రెల ద్వారాన్ని నిర్మించి తృప్తి పడమాకు, చాలే అనుకోమాకు, మరొక విలువైన పని నువ్వు చేయాలి. అదేంటయ్యా అంటే, చేపల ద్వారాన్ని నిలబెట్టాలి, నిర్మించాలి. చేపల ద్వారము దేనికి సూచన? ఆత్మల సంపాదనకు సూచన. ఈ రాత్రి ఈ విలువైన సత్యాలు విన్న నీవు శిష్యుల వలె తొందరపాటు నిర్ణయం తీసుకుని వెనక్కి తిరిగి చూస్తానంటావో, లోకంలో నేను చేస్తున్న ఉద్యోగంలో కొనసాగించుకుంటూ, వ్యాపారంలో కొనసాగించుకుంటూ, ఏదో సండే వచ్చి కానుకలు ఇచ్చేస్తున్నాను కదా, ఆ కలవర స్వరం ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు కదా, కలవర టెంపుల్ ఏదో ఆయన కట్టుకుంటున్నాడు కదా, స్థలం ఏదో ఆయన చూసుకుంటాడులే అని చెప్పి వదిలేస్తావో, ఆత్మల సంపాదన దేవుడు నాకు ఇచ్చిన పని, ఆ పనిలో నేను పాల్పంచుకోవాలి. మందిర స్థలం పని మాకు దేవుడిచ్చాడు, ఆ పనిలో మేము పాల్పంచుకోవాలి. అది ఒకరి వల్ల ఏ పని కాదు, మందిర స్థలాన్ని స్వాధీనపరచుకోవడం కానీ, మందిర నిర్మాణం కానీ ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు, అందరూ సమిష్టిగా చేస్తేనే అది జరిగే పని. దేవుడు మమ్మల్ని రక్షించాడు, అంతటి తాగిపోవడానికి వీల్లేదు. రక్షణార్థమై ఈ మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి? కేవలం మనల్ని ఆత్మీయంగా బలపరచడం మాత్రమేనా? కానే కాదండి. మన మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి? బలపరచబడిన మనము బలపరచబడుతూ నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటింప చేయడానికే దేవుడు ఈ మందిరాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి ఈరోజు మీరు ఒక అద్భుతమైన తీర్మానం తీసుకోండి. అదేమిటయ్యా అంటే, రక్షణ ద్వారాన్ని నిలబెట్టాం మా జీవితంలో. రెండవ గుమ్మం చేపల ద్వారం, అది కూడా మేము నిలబెట్టాలి. అనగా రక్షించబడ్డాము మేము, అంతటితో తృప్తి చెందటానికి వీలు లేదు. ఇతరులను కూడా రక్షణలోకి నడిపించాలి, ఇతరులను ప్రభు సంధికి నడిపించాలి. ఎంతమందిని నేను సంపాదించగలను, అంతమందిని సంపాదించే ప్రయత్నము నా వంతు నేను చేయాలి అనేటటువంటి తాత్పర్యము, అనేటటువంటి దర్శనము, అనేటటువంటి భారము ఈరోజు ప్రభు దగ్గర నుంచి ఎందుకు మనం పొందుకోకూడదు? అలా కాకుండా నువ్వు నీ సొంత పనులే చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తే, గమనించు, నీ జీవితంలో నిరుత్సాహము, నిస్పృహ, నిష్ఫలము తప్పదు. శిష్యులకే తప్పలేదు ప్రయాస, నీకు తప్పదు. కానీ యేసుక్రీస్తు కళ్ళు తెరిచాడు, 153 పెద్ద చేపలను చూపించాడు, సత్యాన్ని గ్రహింప చేశాడు. ఆ తర్వాత ఇంకెన్నటికి కూడా ఆ శిష్యులు వెనక్కి తిరిగి చూడలా. 600 అయినా 106 అయినా ప్రభు కొరకే జీవిస్తాం. ఆత్మల సంపాదన కొరకే మా ప్రాణాలు
అర్పించేస్తాం అని ముందుకొచ్చారు. విశేషం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మందిలో ఒకడు తను తాను చంపుకున్నాడు. తర్వాత మరొక శిష్యుడు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక యోహాను తప్ప మిగిలిన 11 మంది ఆత్మల సంపాదనలోనే వారి ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఎంత అద్భుతమైన త్యాగము, ఎంత అద్భుతమైన సమర్పణ. వాళ్ళకి అర్థమైంది ఏంటయ్యా అంటే, ఈ శరీరం ఏదో ఒకరోజు ఏదో ఒక రీతిగా మట్టిలో కలిసిపోతుంది, కానీ అది ఆత్మల సంపాదన కొరకు కలిసిపోతే అంతకంటే గొప్ప ధన్యత పరలోకంలో మాకు మరొకటి ఉండదు. ఎంత అద్భుతం! ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ఈ శరీరాన్ని దేని కొరకు కష్టపెడుతున్నావు నాకు తెలియదు. ఈ శరీరాన్ని దేని కొరకు నువ్వు మాడబెడుతున్నావు నాకు తెలియదు. ఈ శరీరాన్ని దేని కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావు నాకు తెలియదు. కానీ ఆత్మల సంపాదన కొరకు ఈ శరీరానికి కాస్త పని పెట్టగలిగితే దాని ప్రతిఫలం ఏమందును? పరమందును. నీకును ఎవరి కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో అతనికి యుగ యుగములు ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆత్మల సంపాదన దేవుడు మనందరికీ అనుగ్రహించులాగున చేపల ద్వారాన్ని నిర్మించే కృప ప్రభు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రభువా, పేతురు వలె మేం కూడా తొందరపడి లోకానుసారంగా జీవిస్తున్నావేమో. మా పొట్టకూటి కోసమే ప్రాకులాడుతున్నావేమో. ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, హోదా పెంచుకోవాలి, మరేదో చెయ్యాలి, మా కొరకే. ఇలా ఎంతకాలం నీ కొరకే నువ్వు జీవిస్తావు నా ప్రియ సహోదరి, సహోదరా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఏమని? ఇక నుంచి నేను చేపల గుమ్మాన్ని కూడా నిర్మించే కృపను పొందుకుంటా, ఆత్మలను సంపాదించే భాగ్యాన్ని అందుకుంటా, ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తా. శిష్యులు ఆ రోజు రాజీ పడిపోయినట్లయితే ఈరోజు మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. తోమా నాకెందుకులే అని అనుకున్నట్లయితే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. తోమా రెండో గుమ్మాన్ని సంపూర్ణంగా నిర్మించాడు. ఆత్మల సంపాదన అనే గుమ్మాన్ని నిర్మించాడు. ఆ తపన, అతనిలో వచ్చిన ఆ పరివర్తన, అతనిలో ఉన్న ఆ ఆత్మల పట్ల భారం కోట్ల మంది రక్షించబడ్డానికి కారణమైంది. సహోదరి, సహోదరా, నాకెందుకులే అని నువ్వు అనుకుంటే నీ కుటుంబంలో ఉన్న వారి సంగతి ఏమిటి? నాకెందుకులే అని నువ్వు అనుకుంటే నీ తర్వాత తరం వారి సంగతి ఏమిటి? నాకెందుకులే అని నువ్వు అనుకుంటే నీ బిడ్డల సంగతి ఏమిటి? ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా, ఆత్మలను సంపాదించే భారం నాకు దయచేయి. నువ్వు ఏ రీతిగా నీ శిష్యులను పంపించావో మమ్మల్ని అదే రీతిగా పంపిస్తున్నావు. మా పని మేము నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయి. ఎక్కడ మేము ఉంటున్నామో అక్కడ ఆత్మలను సంపాదించే కృప మాకు దయచేయి. చదువుకుంటున్నట్లయితే స్టూడెంట్స్ మధ్య, ఉద్యోగం చేస్తున్నట్లయితే తోటి ఉద్యోగస్తుల మధ్య, వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారస్తుల మధ్య, రిటైర్డ్ అయిపోయినట్లయితే కనీసం బంధువుల మధ్య, ప్రభువా, చేపల గుమ్మాన్ని కట్టే శక్తి నాకివ్వు, ఆత్మలను సంపాదించే కృప నాకివ్వు. నేటి నుంచి ఆ పనిలో నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. మా కల్వరి టెంపుల్ రాబోయే రోజుల్లో ఆత్మలను సంపాదించే మందిరంగా, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ప్రభు వైపుకు నడిపించే, పరలోకము వైపుకు నడిపించే, సత్యము వైపుకు నడిపించే, సమాధానకరమైన దేవుని వైపుకు నడిపించే ఆయన మందిరముగా మా మందిరాన్ని ప్రభువా సిద్ధపరచు అని ప్రార్థన చేద్దాం. మన మందిరము రిచ్ మందిరం కాదు, కావాల్సింది మన మందిరము ఆత్మలను పట్టే మందిరం కావాలి. మన మందిరము ధనికులు ఉండే మందిరం కాదు, కావాల్సింది మన మందిరము ఆత్మలను సంపాదించే వారితో నిండిన మందిరం కావాలి. ప్రార్థన చేద్దాం, ప్రభువా, మా మందిరంలో ప్రతి ఒక్కరిని ఆత్మలను సంపాదించే వారిగా చేయండి. మా మందిరం పైన ప్రత్యేకంగా ఆత్మలను సంపాదించేటటువంటి అభిషేకాన్ని, ఆత్మలను సంపాదించేటటువంటి నాయన భారాన్ని, బాధ్యతను మా మందిరం మీద నాయన మీరు సంపూర్ణంగా పెట్టండి. ప్రభువా, ఈ కల్వరి టెంపుల్ ఆత్మలను రక్షణలోనికి నడిపించే మందిరంగా, మేము ఆత్మలను ప్రభువా నీ చెంతకు నడిపించేవారిగా,
ప్రయాసపడేవారిగా పరుగులు తీసేవారిగా మమ్మలందరినీ కూడా నాయనా నిలబెట్టండి, ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి. నాయనా ఈ స్థలంలో మేము అడుగుపెట్టి మేము చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ముద్రించండి. రక్షించబడ్డాం, వందనాలు ప్రభువా. అంతటితో తృప్తి పడక రక్షణ లేకుండా ఉన్న వారిని నీ చెంతకు నడిపించే పనిలో మేమును, మా మందిర సభ్యులను, మా మందిరం యొక్క భవిష్యత్ అంతా కూడా నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించటానికి నాయన మా మందిర పరిచర్య పూర్తిగా అందుకు అంకితమవులా ఉన్న సహాయం చేయండి. నాయన అట్టి భాగ్యాన్ని మా మందిరానికి ఇవ్వండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నావు, శిష్యులను కూడా తయారు చేయమన్నావు. మా మందిరము నాయన సువార్తను ప్రకటించే మందిరంగా, శిష్యులను తయారు చేసే మందిరంగా, అనేక లక్షల ఆత్మలకు సువార్తను ప్రకటించే మందిరంగా మా మందిరాన్ని ప్రభు మీరు అభిషేకించండి. అట్టి కృపతో మా మందిరాన్ని నింపండి. రాష్ట్రానికి కావలసిన సేవకులను, దేశానికి కావలసిన సేవకులను తర్ఫీదిచ్చి సిద్ధపరిచి పంపించేటటువంటి మందిరంగా మా మందిరాన్ని ప్రభువ ముద్రించండి. మా భారతదేశంలో అత్యధికంగా సేవకులను పంపించిన మందిరము ఏదైనా ఉంది అంటే అది కల్వరి టెంపుల్గా మారాలి. అత్యధికముగా సేవకులను తయారు చేసిన మందిరము కల్వరి టెంపుల్ కావాలి. అత్యధికముగా నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించిన మందిరము కల్వరి టెంపుల్ కావాలి. ప్రభువా అట్టి కృప మాకు దయచేయండి, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి. అది మాకు ఇహమందు పరమందు కూడా తరగని భాగ్యము నాయన. ఆ భాగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. అయ్యా ఈ శరీరం కోసం చాలా ప్రాకులాడుతున్నావు, ఈ శరీరం కోసం చాలా ఖర్చు చేస్తున్నావు, ఈ శరీరం కోసం చాలా చాలా ప్రణులు చేస్తున్నావు. అది ఎంతవరకు అవసరమో అంతే చేసే కృప మాకు ఇవ్వండి. కానీ నశించిపోతున్న వారి పట్ల మేము ఎంతగా ప్రయాసపడాలో అంతగా ప్రయాసపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి తండ్రిని ప్రతి తల్లిని దీవించి వారి బిడ్డలను ప్రభువా ఆత్మలను పట్టే జాలర్లుగా చేయండి. నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించే వారిగా ప్రభువా ప్రార్థన చేస్తున్న ప్రతి తండ్రి ప్రతి తల్లి బిడ్డలను ప్రభువా ముద్రించండి. నాయన మా మందిరంలో నుంచి నమ్మకమైన సేవకులు లేవాలి, యథార్థమైన సేవకులు లేవాలి, నీ కొరకు రోషము కలిగిన సేవకులు లేవాలి. ఆ సేవకులు మా బిడ్డలై ఉండాలి. మా బిడ్డలే నీ కొరకు నమ్మకమైన సేవకులుగా నిలబడే భాగ్యము దయచేయండి. ఎంతమందికి ఈరోజు ఇక్కడ బిడ్డలున్నారో ఆ బిడ్డలందరూ కూడా ప్రభువా ఆత్మలను పట్టేవారిగా నాయనా మీరు ముద్రించండి. నాయన ఘనమైన సేవకులుగా వారిని ముద్రించండి. ఒక అనుమానస్తుడైన తోమా నాయన నీ ద్వారా అనుమానాన్ని నివృత్తి చేసుకుని భారతదేశానికి వస్తే ఆ బలహీనమైన వ్యక్తి ద్వారా ఎంత ఘనమైన కార్యాన్ని చేశావు నాయన. ప్రభువా రాబోయే రోజుల్లో ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి బిడలు నాయన ఘనమైన పరిచర్య చేయలాగిన సహాయం చేయండి. మా మందిరానికి ప్రభువా మూల స్తంభాలుగా నాయన ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకుంటున్న వారి బిడ్డలు నిలబడలాగిన సహాయం చేయండి. గొప్ప సేవక సమూహము నాయన ఈ మందిరంలో నుంచి బయటకు రావాలి, అనుగ్రహించండి. నాయన మా కలవరితే మా రాబోయే తరం వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈరోజు మేము కష్టపడే శక్తి మీరు మాకు ఇచ్చారు, ప్రార్థించే కృప మీరు మాకు ఇచ్చారు, దివ్యమైన సందేశాలు మీరు మాకు ఇస్తున్నారు, మా ఆత్మీయతలను బలపరుస్తున్నారు, పురికొల్పుతున్నారు, ముందుండి నడిపిస్తున్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు. ఇంత ప్రయాసపడి ఇంత ప్రార్థన చేసి ఇంత విజ్ఞాపన చేసి ఎండలో ఎండి వర్షంలో తడిచి నాయన మేము చేస్తున్న ఈ ప్రార్థనలు వ్యర్థం కావడానికి వీల్లేదు. నాయన మా తరం వారికి మాత్రమే నాయన ఈ మందిరం దీవెనకరంగా ఉండడానికి వీల్లేదు. నీ రాకడ వచ్చేంత వరకు నాయన ఈ మందిరము నాయన దీవెనకరముగా ఉండాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి, నశించిపోతున్న ఆత్మను రక్షణలోకి నడిపించే మందిరంగా ఉండాలి, నమ్మకమైన సేవకులతో నిత్యము నిండిపోయి ఉండాలి. ప్రభువా ప్రభువా నిన్ను ఘనపరిచే వారితో, నిన్ను మహిమపరిచే వారితో, నీకు భయపడే వారితో ఈ మందిరం నిత్యము అటువంటి నమ్మకమైన సేవకులతో ప్రభువా నిండి ఉండాలి. నాయన మేము ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతామో, ఎంతకాలం మేము జీవిస్తామో అంతకాలము నమ్మకంగా
ఈ మందిరం కోసం ప్రయాసపడే శక్తిని ఇవ్వండి. మా తరం అయిపోయిన తర్వాత వచ్చే తరము నాయన మాకంటే గొప్ప తరముగా, మాకంటే రోషము కలిగిన వారిగా, మాకంటే గొప్ప విశ్వాసులుగా వారు నిలబడులాగున సహాయం చేయండి. నాయన మెట్టుకి సమయంలో మీరు మాకిచ్చిన ఈ వాక్యాల ద్వారా బలపరచబడిన అలాగే సత్యమును గ్రహించిన మేము ఇక మీదట చేపలు పట్టేవారిగా కాక, ఇహ సంబంధమైన శరీర సంబంధమైన వాటి కోసం రేయంబగళ్ళు కష్టపడేవారిగా కాక, ప్రభువా నశించిపోతున్న వారిని నీ వైపుకు త్రిప్పే విషయంలో బహుగా ప్రయాసపడే మనసు మాకు ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్.